సిద్దిపేట్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం సోమాలతండ రాంపూర్ గ్రామాల్లో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెర్కు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెర్కు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలని సూచించారు. పెద్ద మనిషి చెప్పిండు, దుబ్బాక నియోజక ప్రజలకు రాహుకాలం నడుపుతుంది, అందుకే ఈయన గెలిచిండు. ఆ రాహుకాలం పోవాలంటే ఏం చేయాలని అడిగిన నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయండి, రాహుకాలం పోతుంది, డిసెంబర్ 3 నుంచి మంచి రోజులు వస్తాయని చెప్పిండు ఆ పెద్ద మనిషి. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయండి, రాక్షస ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రశ్నించే గొంతులు కావాలి, నాయకుడు జవాబు చెప్పాలి. ప్రశ్నించే వాడే నాయకుడు అయితే ప్రజలెవరి దగ్గరికి పోవాలి? కాబట్టి ఆలోచన చేయండి, ప్రజలు ప్రశ్నించాలి, నాయకుడు జవాబు చెప్పాలి.